ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఓటమిని అంగీకరిస్తూ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాను అనుగుణంగానే వైసీపీ ఘోర అవమానం జరిగింది. కనీసం జనసేన పార్టీ సాధించినన్ని సీట్లు చేజిక్కించుకోలేకపోయింది. ఎన్నికల ముందు వై నాట్ 175 అన్న వైసీపీ నేతలు ఇప్పుడు ఎన్నికల ఫలితాలు చూసి ఒక్కసారిగా కంగుతింటున్నారు. సత్యనారాయణ మరి ధర్మన ప్రసాదరావు బుగ్గన రాజేంద్ర ప్రసాద్ అయిన మరి బాషా ఉద్గన్ చరణ్ రాజన్న దోష కొట్టు సత్యనారాయణ గుడివాడ అమర్నాథ్ ఆర్కే రోజా కాకాని గోవర్ధన్ రెడ్డి మరి దాడిశెట్టి రాజా అంబాటి రాంబాబు ఈ విడుదల రజని మరి కాంగ్రెస్ నేతలు ఇప్పటికీ ఓటమి బాటలో ఉన్నారు. దీంతో ఆ పార్టీ శ్రేణులు నేతలు తీవ్ర నిరాశతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఓటమికి బాధ్యత వహిస్తూ సీఎం పదవిని రాజీనామా చేశారు సీఎం జగన్ గారు. అయితే 175 అసెంబ్లీ స్థానాలకు వైసీపీ కేవలం 14 స్థానాల్లో మాత్రమే లీడింగ్లో ఉంది. తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అత్యధిక స్థానాల్లో మరి ఆధిక్యంతో దూసుకెళ్తోంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ ప్రతి రౌండ్లోనూ కూటమి అభ్యర్థులే లీడింగ్లో కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 132 స్థానాల్లో లీడింగ్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. 6 స్థానాలకి పైగా మరి కైవసం చేస్తుంది. అధికార వైసీపీ కేవలం 11 స్థానాల్లో మాత్రమే ముందంజలో కొనసాగుతుంది. ఇది జనసేన 21 స్థానాలు, బీజేపీ 8 స్థానాల్లో లీడింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది.